దోమలు రక్తం తాగవు. మనల్ని దాదాపు ప్రతిరోజు దోమలు కుడుతూ ఉంటాయి. అవి మన రక్తాన్ని ఆహారంగా తీసుకుంటాయనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే మనల్ని కుట్టేది మగదోమలు కాదు, ఆడదోమలు. మరి మగదోమలు దేని ఆహారంగా తీసుకుంటాయనే సందేహం కలుగుతుంది. మగదోమలు మొక్కల్లో ఉండే ద్రవ పదార్థాలను మాత్రమే ఆహారంగా తీసుకుంటాయి. ఆడదోమలు ఆహారం కోసం మనుషుల మీద, ఇతర జంతువుల మీద ఆధారపడతాయి. కొన్ని ఆడదోమలు ఒకే జాతికి చెందిన జంతువుల రక్తాన్ని ఆహారంగా తీసుకోవడానికి ఇష్టపడతాయి. ఈ ఆడదోమలు పాము, కప్ప, బల్లులుని కూడా విడిచిపెట్టవు. ఆడదోమలు గుడ్లు పెట్టడానికి ముందు వాటికి కావలసినంత రక్తాన్ని ఆహారంగా గ్రహిస్తాయి. ఒకవేళ వాటికి రక్తం దొరకకపోతే గుడ్లు పెట్టకుండానే చనిపోతాయి. అయితే కొన్ని రకాల దోమలు మాత్రం రక్తం తాగకుండానే గుడ్లు పెట్టే స్థాయికి అభివృద్ధి చెందాయి.